ఏ దేశంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా పేదరికం అడ్డుగా నిలిచినా కుటుంబ సమస్యలు వెనక్కి లాగుతున్నా ఒక మనిషి తలచుకుంటే వాటన్నిటిని దాటి ముందుకు వెళ్లి విజయ పతాకాన్ని ఎగురవేయగలడు అని చెప్పడానికి నిదర్శనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం. నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన మేధావి, సాధారణ విద్యార్థి నుండి గొప్ప శాస్త్రవేత్తగా, పేపర్ బాయ్ నుండి ఒక దేశానికి ప్రెసిడెంట్గా, వీటన్నింటికీ మించి స్వచ్ఛమైన మనసున్న మచ్చలేని మంచి మనిషి ఆయన. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఓ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15 అబ్దుల్ కలాం గారు జన్మించారు. కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం. కలాం తండ్రి పడవ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఆర్థికంగా వెనకబడిన కుటుంబానికి సాయంగా కలాం తన చిన్న వయసులో న్యూస్ పేపర్లను వేసే పనిని మొదలుపెట్టాడు. కుటుంబంలో వారందరికన్నా మా అమ్మకు నేనంటేనే ఎక్కువ ఇష్టం. పనిచేస్తూ చదువుకోవడం వల్ల మా అమ్మ నాకు మిగతా వారికంటే ఎక్కువగా భోజనం పెట్టేది అని చెబుతారు కలాం. కలాం పాఠశాల చదువులో అంత గొప్ప మెరిట్ స్టూడెంట్ ఏమీ కాదు, కానీ ఆయనకు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది. చిన్నప్పటి నుండి ఆకాశ రహస్యాలన్నా పక్షుల ప్రయాణమన్నా కలాం ఎక్కువగా ఆసక్తి చూపేవారు. తన పాఠశాలలో చదువుతున్న సమయంలో ఒకసారి తన ఉపాధ్యాయుడు విద్యార్థులు అందరినీ సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్లి పక్షి ఎలా ఎగురుతుంది అన్న విషయాన్ని ప్రత్యక్షంగా విద్యార్థులు అందరికీ చూపించాడు. అక్కడ గాలిలో ఎగురుతున్న పక్షులను చూసిన కలాం తను కూడా పక్షిలా ఎగరాలి అనుకున్నాడు. పైలట్ అవ్వడం తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. కలాం పాఠశాల ఉపాధ్యాయుడైన ఇయదురై సోలామాన్ చెప్పిన మాటలు కలాం జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపాయి. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరగరాయగలవు అని ఆయన చెప్పిన మాటలు పేదరికంలో పుట్టిన కలాం మనసులో తను తలచుకుంటే ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. రామనాథపురం మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల చదువును పూర్తి చేసుకున్న కలాం తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కళాశాలలో డిగ్రీ కోర్సులో చేరారు. ఆ సమయంలోనే కలాంకు భౌతిక శాస్త్రం పట్ల అమితమైన ఆసక్తి కలిగింది. కలాం సైన్స్ను కూడా ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తారు. కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశం అన్నట్టుగా, అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది అన్నట్లుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. నాకైతే సైన్స్ ఎప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది అంటారు కలాం. అయితే కలాంకు తను కోరుకున్నట్టుగా పైలట్ అవ్వాలంటే ఏం చదవాలి అన్నదానిపై అప్పట్లో సరైన అవగాహన లేదు. 1954 సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నాక అర్థమయ్యింది ఆయనకు తను అనుకున్న కళను చేరుకోవాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో చేరాలని. దానితో తను ఇప్పటి వరకు చదివిన చదువుకి అర్థం లేదని భావించి నిరాశ చెందారు. తరువాత తన కళను నెరవేర్చుకోవడం కోసం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేరడానికి అప్లై చేశారు. MITలో ఎంపికైతే అయ్యారు, కానీ ఆ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే 1000 రూపాయల ఫీజు కట్టాల్సి వచ్చింది. 1000 రూపాయలంటే మనకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. అసలే ఆర్థికంగా వెనకబడిన కుటుంబం. ఇప్పుడు ఈ ఫీజు సంగతి నాన్నతో ఎలా చెప్పాలి అని మదనపడుతున్న కలాంకి తన సోదరి జోహారా అండగా నిలబడింది. ఆమె తన బంగారు గాజులు గొలుసు తాకట్టు పెట్టి కలాం చదువుకు కావలసిన డబ్బును ఏర్పాటు చేశారు. కలాం చదువుపై ఆమె ఆకాంక్ష, తన సామర్థ్యంపై ఆమెకు ఉన్న నమ్మకం కలాం మనసుని చలింపజేసింది. నేను నా సొంత సంపాదనపైనే నీ గాజులను విడిపిస్తాను అని కలాం ఆమె సోదరికి ఒట్టేసి చెప్పాడు. ఇన్స్టిట్యూట్లో చేరటానికి కావలసిన డబ్బు దొరికింది. కానీ ఆ ఇన్స్టిట్యూట్లో చదువు పూర్తి కావాలంటే బాగా చదివి స్కాలర్షిప్ సంపాదించుకోవడమే మార్గమని కలాం నిర్ణయించుకున్నాడు. దానికి కలాం ఎంతో కష్టపడి చదివేవాడు. MITలో కలాం చదువుతున్న కోర్సు చివరి దశకు వచ్చింది. కలాం తన స్నేహితులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యతను చేపట్టాడు. కానీ కలాం ఉపాధ్యాయుడైన ప్రొఫెసర్ శ్రీనివాస్ కలాం బృందం చేస్తున్న డిజైన్ యొక్క పనితీరుని పరిశీలించి, మీ పని నాకు చాలా అసంతృప్తిని కలిగించింది అని చెప్పి కలాం వైపు చూస్తూ, చూడు యంగ్ మ్యాన్, ఇప్పుడు శుక్రవారం మధ్యాహ్నం అయ్యింది. నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి పని పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్స్ని ఆపేయాల్సి వస్తుంది అని అన్నాడు. దానితో కలాంకు నోట మాట రాలేదు. స్కాలర్షిప్ లేకుండా తన చదువు పూర్తి కాదు.
దానితో కలాం తిండి తిప్పలు మానేసి రాత్రి పగలు కష్టపడి విమానం డిజైన్ ను ఉపాధ్యాయుడు చెప్పిన సమయానికి పూర్తి చేసి చూపించాడు. కలాం చేసిన విమానం డిజైన్ ను చూసిన ప్రొఫెసర్ శ్రీనివాస్ కలాం ను ఆప్యాయంగా కౌగిలించుకొని శబాష్ అన్నట్టుగా తన వెన్ను తట్టి నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు కానీ నువ్వు ఇంత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేదు అని మెచ్చుకున్నాడు. ఎంఐటీలో కలాం కోర్స్ పూర్తయింది. ఆ సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులంతా ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటోకి సిద్ధమయ్యారు. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులంతా వారి వెనుక మూడు వరుసల్లో నిలబడి ఉన్నారు. అప్పుడు ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిలబడి చుట్టూ చూశాడు. అక్కడ తన వెనుక మూడో వరుసలో నిలబడి ఉన్న కలాం వైపు చూస్తూ రా నాతో పాటు ముందు కూర్చో అని తన పక్కనే కలాంను కూర్చోబెట్టుకుని ఫోటో దిగారు. తరువాత కలాం వైపు చూస్తూ నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి అని తన చివరి మాటగా చెబుతూ కలాంకు వీడ్కోలు పలికారు. ఎంఐటీలో ఇంజనీర్గా పట్టా పొందిన కలాం తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకోవడానికి పైలట్ ఉద్యోగ పరీక్ష రాశాడు. కానీ అక్కడ 8 ఉద్యోగాలు మాత్రమే ఉండగా కలాంకు 9వ స్థానం రాగా కొద్దిలో తన కళ చేజారిపోయింది. తరువాత కలాం భారతదేశపు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా చేరారు. డిఆర్డిఓలో కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ ను తయారు చేయటంతో తన పనిని ప్రారంభించారు. డిఆర్డిఓలో పనిచేస్తున్న కొన్ని రోజులకు ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుండి కలాంకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది. ఇప్పుడు దీనినే ఇస్రోగా పిలుస్తున్నారు. ప్రొఫెసర్ సారాభాయ్ ఇంటర్వ్యూ చేయగా అందులో కలాం రాకెట్ ఇంజనీర్గా ఎంపికయ్యారు. కలాం ఇస్రో డెవలప్మెంట్ కోసం ఎంతగానో కృషి చేశారు. ఈ క్రమంలో కలాం 6 పాటు రాకెట్ లాంచింగ్ టెక్నిక్ మీద ట్రైనింగ్ కోసం అమెరికాలో నాసాకు వెళ్లవలసి వచ్చింది. నాసా నుండి ట్రైనింగ్ పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన కలాం రోహిణి అనే శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపడానికి SLV-3 అనే రాకెట్ ను అభివృద్ధి చేశారు. భారతీయులందరి చూపు SLV-3 మీదే ఉన్నాయి. కలాం ఎంతో కష్టపడి తన తోటి శాస్త్రవేత్తలతో కలిసి నిర్మించిన 22 పొడవైన SLV-3 లాంచ్ అయ్యింది. కానీ 315 తరువాత రాకెట్ లోని సెకండ్ స్టేజ్ పేలిపోయి సముద్రంలో కుప్పకూలిపోయింది. అది చూసి కలాం గారి మనసు తెలియని ఆవేదనకు గురయ్యింది. దేశ ప్రజలందరి ఆశలు ఆవిరైపోయాయి. కానీ కలాం తన పట్టు విడవకుండా మళ్లీ తిరిగి 1980 రెండవసారి SLV-3 లాంచింగ్ కి సిద్ధం చేశారు. అయితే ఇది కూడా మొదటి దానిలాగే అవుతుందని వార్తాపత్రికల్లో ఇతర వాటిలో ఇష్టం వచ్చినట్లుగా రాశారు. కానీ వారందరివి పిచ్చి రాతలని నిజం చేస్తూ SLV-3 ఆకాశ వీధిలోకి దూసుకు వెళ్లి రోహిణి శాటిలైట్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఆ రోజుతో భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు పునాదులు పడ్డాయి. అంతరిక్షంలోకి శాటిలైట్ ను పంపగల సత్తా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. ఆ తరువాత మన దేశ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, నాగ్, ఆకాశ్, త్రిశూల్ వంటి శక్తివంతమైన మిసైల్స్ ను తయారు చేసి భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా కలాం తీర్చిదిద్దారు. అందువల్లనే అబ్దుల్ కలాం ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆ తరువాత కలాం జూలై 1992 నుండి డిసెంబర్ 1999 మధ్య ప్రధానమంత్రి సాంకేతిక సలహాదారుడిగా, డిఆర్డిఓకి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. 1998 అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అమెరికన్ శాటిలైట్స్ కు దొరకకుండా పోక్రాన్ అనే ప్రదేశంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో కలాం గారి ఆధ్వర్యంలో విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్లు జరిపారు. ఆ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర శక్తి గల దేశాలలో ఒకటిగా మార్చాయి. 1981 పద్మభూషణ్, 1990 పద్మ విభూషణ్, 1997 భారతరత్న వంటి భారతదేశపు 3 అత్యున్నత పౌర పురస్కారాలను కలాం గారు అందుకున్నారు. అంతేకాదు 40 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా పుచ్చుకున్నారు. ఆ తరువాత జరిగిన అధ్యక్ష ఎన్నికలలో బీజేపీ తన అభ్యర్థిగా అబ్దుల్ కలాం గారిని నిలబెట్టగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా దానికి మద్దతు తెలిపింది.
మిగిలిన పార్టీలన్నీ కలిసి లక్ష్మీ సెహగాల్ గారిని వారి అభ్యర్థిగా నిలబెట్టగా ఆమెపై 90% పైగా ఓట్లతో అబ్దుల్ కలాం గారు ఘన విజయం సాధించి 2002 జూలై 25న మన భారతదేశ 11వ రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేశారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి కలాం. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఎక్కువ మంది ప్రజలను స్వయంగా కలుసుకుని వారి కష్ట సుఖాలను తెలుసుకున్న రాష్ట్రపతి కూడా అబ్దుల్ కలాం గారే. అందుకే కలాంను పీపుల్స్ ప్రెసిడెంట్గా కూడా అంటారు. కలాం శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి. ప్రజలు తమ భార్యా పిల్లలకు, తమ పిల్లల పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులుగా మారుతుంటారు అని చెప్పి ఆయన పెళ్లే చేసుకోలేదు. కలాం ఖురాన్తో పాటు భగవద్గీతను కూడా చదువుతారు. బలవంతులకు మతం అనేది అందరినీ దగ్గర చేసుకోవడానికి సహాయపడుతుంది, కానీ బలహీనులకు మాత్రం అది అందరితో గొడవలు పెట్టుకోవడానికే ఉపయోగపడుతుంది అని కలాం అనేవారు. కలాం భారతదేశం రాజకీయంగా అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢంగా నిలబడాలని కోరుకున్నారు. దానికి తగ్గట్టుగా 2020 సంవత్సరానికి భారతదేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఓ ప్రణాళికను రూపొందించారు. భావి తరాలకు స్ఫూర్తినిస్తూ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్, ఇండియా మై డ్రీమ్ వంటి అనేక రచనలు చేశారు. అంతేకాకుండా కలాం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో పరిశోధనలు జరిపారు. బయో ఇంప్లాంట్స్ వాడడం ద్వారా తెలివిని పెంచుకోవడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. 2005 May 26 తారీఖున కలాం స్విట్జర్లాండ్ పర్యటించారు. దానితో ఆ దేశ ప్రభుత్వం May 26 ఏకంగా సైన్స్ డేగా ప్రకటించింది. రాష్ట్రపతిగా ఎన్నో సేవలందించిన కలాం 2015 July 27 సోమవారం షిల్లాంగ్లోని AIIMలో అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఒక్కసారిగా స్టేజ్పైనే అదే సందర్భంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను పక్కనున్న స్థానిక బెదాని ఆసుపత్రికి తరలించి అక్కడే ICUలో చికిత్స అందించారు. కానీ హాస్పిటల్లో జాయిన్ చేసిన 45 నిమిషాలకు కలాం గారు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక ఇంజనీర్గా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఈ దేశానికి ఎన్నో సేవలందించిన అబ్దుల్ కలాం గారు 2015 July 27 తన 84 ఏండ్ల వయసులో మరణించారు. ఆ రోజు ప్రపంచం ఓ గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయింది. భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది. ఓ చిన్న పేద కుటుంబంలో జన్మించి ఇంటింటికి పేపర్లు వేసే స్థాయి నుంచి మన దేశ రాష్ట్రపతిగా సాగిన అబ్దుల్ కలాం గారి జీవిత ప్రయాణం భారతదేశంలోని కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. జై హింద్.